Action! వాట్స్ అప్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా నేను రాజ్దూత్ అనే ఒక మూవీ ట్రైలర్ చూసాను అనమాట. ట్రైలర్ అయితే అదిరిపోయింది. ఇంకోటి వచ్చేసి హీరో ఎవరు బాగున్నారనుకుంటే శ్రీహరి గారు కొడుకు అని తెలిసిందనమాట. సో మూవీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి హీరో గారితో మీ ముందుకు వచ్చాను. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఏంటి అసలు కాన్సెప్ట్ రాజ్దూత్? ఇది ఒక ట్రావెల్ సబ్జెక్ట్ బ్రో. సో ఈ సినిమా వచ్చేసేసి కీ పాయింట్ వచ్చి రాజ్దూత్ అనే బైక్. సో స్టోరీ అంతా ఈ బైక్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఎక్కువ డీటెయిల్లోకి వెళ్ళను. జూలై 12th మీ ముందు వచ్చేస్తుంది. సో తప్పకుండా అందరూ చూడాలి. మీకు బేసిక్గా బైక్స్ అంటే ఇష్టమా? రాజ్దూత్ అంటే ఎప్పుడో కాలం బైక్, RX 100, రాజ్దూత్. నాకు సినిమా స్టార్ట్ అయ్యేదాకా బైక్ నడపడం రాదు, బైక్ డ్రైవింగ్ రాదు. సో ఈ సినిమా కోసమే నేర్చుకున్నాను. బట్ ఎస్, యా, ఈ సినిమా కోసమే. ఎక్కువ బైక్స్ ఐఎమ్ నాట్ ఇన్ టు దట్. అంటే ఇప్పుడు ఒక స్టార్ హీరో కొడుకు కాబట్టి మీరు లాంచింగ్ అనేది ఒక బిగ్ డైరెక్టర్తో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఒక కొత్త డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? కొత్త డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వడం అని కాదండి, బట్ టాలెంట్ ఉంది వాళ్ళకి చాలా. సో ఎస్, ఆ కాన్ఫిడెన్స్తోనే వెళ్ళిపోయాను. స్క్రిప్ట్ ఓకే చేయడానికి రీజన్? స్టోరీ చాలా కొత్తగా ఉంది. కమర్షియల్లే అయినా కానీ చాలా డిఫరెంట్ జానర్లో ఉంటుంది మా మూవీ. సో ఎస్, ఫస్ట్ మూవీకి ఐ జస్ట్ థాట్ దిస్ వాస్ ది రైట్ ఆప్షన్. ఓకే, స్క్రిప్ట్ ఎవరు ఓకే చేశారు? మీరు ఓకే చేశారా? మమ్మీ ఓకే చేశారా? ఫస్ట్ నేనే విన్నానండి. ఫస్ట్ నేను 2 times విన్నాను. నేను విన్నాక మమ్మీకి అన్నకి ఇద్దరికి వినిపించాను. వాళ్ళిద్దరు కాల్ తీసుకుని నేను. మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది మూవీలో? ఒక పక్కింటి అబ్బాయిలానే ఉంటుందండి. అసలు రోజు మీ ఫ్రెండ్స్లో ఒకళ్ళైనా లేకపోతే మీరే అయినా అవ్వచ్చు, ఆ క్యారెక్టర్కి రిలేట్ అవుతూ ఉంటారు అందరు. మూవీలో మీ క్యారెక్టరైజేషన్కి రియాలిటీకి డిఫరెన్స్ ఏమైనా ఉందా? సేమ్ డిఫరెన్స్ చాలా ఉంది, కానీ ఆ అల్లరితనము, ఆ సర్కాజం అంతా కొంచెం నా నుంచి వచ్చింది. యా. ఓకే అండి. అలాగే ఫస్ట్ మూవీ కాబట్టి ఎలాంటి కేర్ తీసుకున్నారు? హోంవర్క్ అది ఎలా చేస్తున్నారు? చేశానండి. అసలు డైలాగ్స్ రివైజ్ చేయడం కానివ్వండి. సినిమా స్టార్ట్ అయ్యే 1 month ముందు బేసిక్ యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను నేను. డాన్స్ క్లాస్కి వెళ్ళాను. ఎస్, ఆ ప్రిపరేషన్ అంతా చేసినాకే మేము ఆ కాన్ఫిడెన్స్తో వెళ్ళాము సినిమా స్టార్టింగ్ నుంచి. ఈ సినిమాలో మీ రొమాంటిక్ యాంగిల్ అని చూపించబోతున్నారు ఫస్ట్ మూవీ? రొమాంటిక్ యాంగిల్ ప్రస్తుతానికి సినిమా చూసినాకే చెప్పాలి, బట్ అంత వల్గారిటీ ఏమి ఉండదు. డీసెంట్ రొమాన్స్, డిస్టెన్స్ రొమాన్స్. ఓకే, రాజ్దూత్ అని టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? RX 100 హిట్ అయిందని పెట్టారా లేదా? లేదండి, ఈ సినిమాకి మెయిన్ పాయింట్ రాజ్దూతే. అసలు ఆ సినిమాలో మొత్తం కథంతా రాజ్దూత్ చుట్టే ఉంటుంది. సో ఆ టైటిల్ తప్ప మాకు వేరేదేమీ పనికిరాదు. ఓకే, డైరెక్టర్ గారు ఎలాంటి కేర్ తీసుకున్నారు మీ ఫస్ట్? డైరెక్టర్స్ అదే అండి, ఆ సినిమా స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళిద్దరూ దే మేడ్ షూర్ దట్ ఐ వాస్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. సో దానికి కావాల్సిన ఇదంతా చూసుకున్నారు. ప్రొడ్యూసర్ గారు కానివ్వండి, డైరెక్టర్ గారు కానివ్వండి, దే మేడ్ షూర్ ఐ వాస్ ప్రిపేర్డ్ బిఫోర్ ద మూవీ స్టార్ట్స్. ఓకే, అలాగే ఇప్పుడు నాన్నగారి తర్వాత వారసుడిగా మీరు వస్తున్నారు కదా, సో ఒక చిన్న టెన్షన్ అనేది, చిన్న భయం అనేది టెన్షన్ పెద్దగా ఏం లేదండి, బికాజ్ నేను చాలా సీక్రెటివ్గా తీసాము ఈ సినిమా. సో ఆ ప్రెషర్ అంతా అవాయిడ్ చేయడానికే వి షార్ట్. అసలు మొన్నటి దాకా ఎవరికి తెలియదు రాజ్దూత్ అనే సినిమా వస్తున్నట్టు. బట్ ఎస్, అంతా చాలా కంఫర్టబుల్గా వెళ్ళిపోయిందండి సినిమా అంతా. నర్వస్నెస్ ఆబ్వియస్గా ఉంటుంది, ఎందుకంటే డాడీ పేరు నిలబెట్టాలి ఏం చేసినా. సో ఆ రెస్పాన్సిబిలిటీ ఒకటి పడిపోయింది. సో జాగ్రత్తగా చేస్తాను. అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అన్నా లేదంటే నాన్నగారు తర్వాత ఇలా? చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉండిందండి నాకు. అంటే డాడీ కూడా అంటుండే ఇప్పుడు చిన్నోడిని హీరో చేయాలి, పెద్దోడిని డైరెక్టర్ చేయాలి అని చెప్పేసి. సో ఎస్, అది ఒక రకంగా ఎఫెక్ట్ అయిపోయింది మాకు. సో ఎస్, ఆయన చెప్పిందే మేము చేస్తున్నాం. ఓకే, ఆయన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది? చాలా అంటే మాకు టెన్షన్స్ ఎక్కువైపోయినాయండి. రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, టెన్షన్స్ కానివ్వండి, అండ్ ప్లస్ చదువు, ఎడ్యుకేషన్, దాని మీదే ఫోకస్ చేస్తుండే. సో ఆ 3 years అంతా మొత్తం ఎడ్యుకేషన్ అయిపోయి ఉండే అంతే అండి. అలాగే రాజ్దూత్ విషయానికి వచ్చేస్తే, ఈ స్క్రిప్ట్ కన్నా ముందే ఉన్న స్క్రిప్ట్స్ విన్నారు లేదంటే ఇదే ఫస్ట్ స్క్రిప్ట్? నేను ఒక 2-3 years ముందు విన్నాను ఒక 2 scripts, బట్ అన్నిటికంటే రాజ్దూత్ అండ్ బాగా అట్రాక్ట్ చేసింది అనమాట విన్నప్పుడు. సో ఎస్, దీని మీద నేను అంత కాన్ఫిడెన్స్ ఏమిచ్చింది మూవీలో? చాలా చెప్పాను కదండి, చాలా కొత్తగా ఉంది ఇది. జనాలు కూడా చాలా కొత్తగా ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది సినిమా అంతా. సో అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి మా సినిమాలో. సో అది కనెక్ట్ అయితే విల్ బి అ వెరీ బిగ్ ప్లస్ ఫర్ అస్. ఓకే, మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే మ్యూజిక్ ఎలా ఉంది?
మ్యూజిక్ డైరెక్టర్ అండి వరుణ్ సునీల్ గారు అని చెప్పేసి మసాలా కాఫీ అని మలయాళం బ్యాండ్ అనమాట. ఆయన లాస్ట్ టూ ఫిల్మ్స్ దుల్కర్ సల్మాన్ గారి సినిమాలు చేశారు. సో హీస్ మేకింగ్ హిస్ డెబ్యూ విత్ ఆర్ ఫిల్మ్ తెలుగులో. సో మాకు అలాంటి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరకడం పెద్ద లక్ అండి చెప్పాలంటే. ఆయన ట్యూన్స్ కానివ్వండి ఏది కానివ్వండి ఆయన చాలా ఇంట్రెస్ట్తో చేశారు, ఆయన హార్ట్ పెట్టి చేశారు. ఎందుకంటే ఆయనకు కూడా మన తెలుగు ఆడియన్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఎస్ ఇట్ వాజ్ వెరీ నైస్ హ్యావింగ్ హిమ్ యాజ్ ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హిస్ ట్యూన్స్ ఆర్ అవుట్ ఆఫ్ ద బాక్స్. చాలా చాలా బాగున్నాయి ట్యూన్స్, అవి సూదింగ్ కానీ మెలడీ కానీ ఎమోషన్స్ కానీ ఎవ్రీథింగ్ హీ డిడ్ యాప్ట్గా చేశారు. అలాగే ఎప్పుడు అనుకున్నారు ఐఎమ్ రెడీ యాక్టింగ్లో దిగిపోవచ్చు అని ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు? ఎందుకంటే నాన్నగారు అంటే ఒక లెజెండరీ యాక్టర్, ఏ క్యారెక్టర్ అయినా ప్లే చేస్తారు. మీకు ఎప్పుడు అనుకున్నారు ఈ సినిమా? ఒక సెకండ్ షెడ్యూల్ తర్వాత అనిపించిందండి రెడీ ఉన్నాను అని చెప్పేసి. ఎందుకంటే ఆ కెమెరా ముందు ఉన్న కంఫర్ట్ కానీ అవన్నీ చాలా తోడొచ్చాయని చెప్పొచ్చు. ఓ సో ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని స్మూత్గా వెళ్ళిపోయింది. సో ఎస్ దట్ ఈస్ వన్ ఐ ఫెల్ట్ ఐ వాజ్ రెడీ ఫర్ దిస్. ఓకే, అలాగే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు నాన్నగారితో ఒక మూవీ చేశారు. అప్పుడు డాడీతో సచ్ అన్ ఆనర్ అండి. నాకు ఇప్పుడు తెలుస్తుంది ఆ దాని వాల్యూ ఏంటో. అసలు ఆయన పక్కన షీన్ స్క్రీన్స్ ప్రెజెన్స్ షేర్ చేసుకోవడం స్టూడియో బ్లెస్సింగ్ టు యాక్ట్ విత్ మై ఫాదర్. అప్పుడైతే ఆయన చేపట్టుకుని నడిపించేశారు సినిమా అంతా. అసలు ఎక్కడ ఏ డిస్కంఫర్ట్ లేదు, సెకండ్ టేక్స్ లేవు, అన్నీ చాలా స్మూత్గా వెళ్ళిపోయినాయి ఆయన ఉన్నప్పుడు. Yes, it was very, very nice to do it with him. And ippudu vaste konjam kashtapadalsi vachindi. Yeah. Nenu movie trailer chusinatlayite mottham road meede unnattu edo oka road concept tho undi. So meeri movie lo baa kashtapadina scene enti? Baa kashtapadindi scene ante anni easy gaane vachayandi, but emotion scene Sudarshan garu tho chesinappudu matram navvapukolekapoyanu. So adokate konjam kashtamaindi, but output anta chaala baa vachindi aa scenes ki. Yeah. Apart from that heroine mission vachese హీరోయిన్ ఎలా? సో ఇద్దరు హీరోయిన్స్ అండి మాకు. ఒకళ్ళేమో నక్షత్ర అని చెప్పేసి మన తెలుగు అమ్మాయి, షీస్ ఫ్రమ్ తెనాలి. అండ్ ది అదర్ వన్ ఇస్ ప్రియాంక వర్మ అని చెప్పేసి. సో బోత్ ఆఫ్ దెమ్, ప్రియాంక ఫ్రమ్ బాంబే. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్ పర్ఫార్మర్స్ అండి. సో నక్షత్రతో వచ్చేసి సీన్స్ చాలా ఈజీగా అయిపోయినాయి బికాస్ తెలుగు అమ్మాయి కాబట్టి డైలాగ్స్ అంతా వచ్చేసాము. పర్ఫార్మెన్స్ కూడా తను బాగానే చేసింది. అండ్ ప్రియాంక దగ్గరకు వచ్చేసరికి షీ హ్యాడ్ టు వర్క్ రియలీ హార్డ్. తనకి ఒక్క ముక్క రాదు తెలుగులో. సో తన లైన్స్ అంతా షీ దగ్గర దగ్గరగా ప్రతి షార్ట్ మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేస్తూ ఉండే తను. ప్రతి వర్డ్కి దాని మీనింగ్ తెలుసుకొని దానికి యాప్ట్గా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి. సో బోత్ ఆఫ్ దెమ్ వర్క్ రియలీ హార్డ్ అని చెప్పొచ్చు. అమ్మగారి రియాక్షన్ ఎలా ఉంది మీ ట్రైలర్ చూసిన తర్వాత? మమ్మీ హ్యాపీగానే అనిపించింది అండి. రీసెంట్గా సినిమా కూడా చూపించాను, సినిమా నచ్చింది మమ్మీకి. షీ సెడ్ ఇట్ వాస్ గుడ్. అలా సినిమా చూడంగానే ఆ రియాక్షన్ ఏంటి? అసలు ఏంట్రా నువ్వు ఇంత తెల్లగున్నావు ఏంటి? బయట కూడా హ్యాండ్సమ్ గానే ఉన్నారు కదా. మమ్మీ దృష్టిలో ఎప్పుడు పిల్లడినే కదా. షూటింగ్ వచ్చేవాళ్ళ ఒక 2-3 times వచ్చిందండి. 2-3 times వచ్చింది, వచ్చి కొన్ని షార్ట్స్ చూసి వెళ్ళిపోయింది. పెద్దగా ఇంటర్ఫియర్ అవ్వలేదు డైరెక్టర్స్ ని ఏం చేయాలో చేసుకొని వచ్చింది. వచ్చింది జస్ట్ షార్ట్స్ చూసి వెళ్ళిపోయింది అంతే. ఓకే, ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ మీ షూటింగ్ లో ఏం జరిగింది? చెప్పాను కదండి సుదర్శన్ గారితోనే. మనోబల గారు నాది, సుదర్శన్ది, వేణు గారిది కాంబినేషన్ షాట్స్ ఉండే. ఆ 3 days మామూలు ఎంజాయ్మెంట్ లేదండి మాకు సెట్స్లో కానీ. దట్ వాజ్ వెరీ ఫన్ వర్కింగ్ విత్ దెమ్. అలాగే మీకు ఇండస్ట్రీ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది, మొత్తం స్టార్ హీరోస్ అందరూ మీకు బైట్స్ ఇచ్చారు, ఎలా అనిపించింది? ఇట్ వాజ్ వెరీ నైస్ అండి. ఇట్స్ అందరూ చూపించే లవ్ కానివ్వండి, మీడియా నుంచి వచ్చే లవ్ కానివ్వండి, యాక్టర్స్ నుంచి వచ్చే లవ్ కానివ్వండి, డైరెక్టర్స్ నుంచి వచ్చే లవ్ కానివ్వండి. ఇట్ వాజ్ సో ఐ జస్ట్ ఫీల్ ఐమ్ టు బ్లెస్డ్ టు హ్యావ్ దిస్. మా ఓన్లీ సోల్ రీజన్ అవన్నీ రావడానికి ఇస్ మై ఫాదర్. సో ఎస్ అండి, వాళ్ళు కూడా నన్ను ఇట్లా ఎంకరేజ్ చేస్తుంది చూస్తున్నప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కాల్స్ వచ్చినాయి మీకు? ఎస్ అండి, మనోజ్ అన్న ఫోన్ చేశారు. ఫోన్ చేసి తమ్ముడు చాలా క్యూట్గా ఉన్నావు తమ్ముడు, చూశాను ట్రైలర్, మీ దగ్గరికి ఎవరైనా రావాలంటే ముందు మమ్మల్ని దాటుకొని వెళ్ళాలి అవన్నీ అన్నారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ టాకింగ్ టు హిమ్. అండ్ రీసెంట్గా డైరెక్టర్ గోపిమామ ఫోన్ చేశారు, గోపిచంద్ మల్నేని గారు. సో ఆయన కూడా ఫోన్ చేసి విష్ చేశారు. అండ్ లాట్ ఆఫ్ లవ్ అండి ఫ్రమ్ ది ఇండస్ట్రీ. ఎస్, మొత్తం బైక్ మీద కాన్సెప్ట్ మెకానిక్ వర్క్ అసలు
బైక్ మీదనే అండి. అంటే మీరు చెప్పింది ఏంటంటే అసలు మీకు బైక్ డ్రైవింగ్ గురించి మెకానిజం అంటే క్వశ్చన్. ఓకే, అలాగే ఇంకా స్టార్ కాస్టింగ్ ఎవరు ఉన్నారు ఈ మూవీలో? చాలా మంది ఉన్నారు. స్టార్ కాస్టింగ్ అంటే ఆదిత్య మేనన్ గారు ఉన్నారు, ఓకే, మనబల గారు ఉన్నారు, కోట శ్రీనివాస గారు ఉన్నారు. Yes, వీళ్ళతో స్క్రీన్ ప్రెజెన్స్ షేర్ చేసుకోవడం సచ్ ఎ బ్లెసింగ్. అంటే ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఫుల్ ఎంటర్టైన్మెంట్ త్రూ అవుట్ ఉంటుంది. ఇంకా సాంగ్స్ అయ్యి డ్యాన్స్ అంటే క్లియర్ గా డ్యాన్స్ చూసాము, మీ డ్యాన్స్ చూడబోతున్నాము. డ్యాన్స్ ఎట్లా ఉంటుంది? చిన్నప్పుడు గోల్డెన్ స్పూన్ బాగా అరేంజ్ చేసేవాళ్ళం. ఓకే, పెట్ కాఫీ, పెట్లో బ్రేక్ఫాస్ట్, పెట్లో లంచ్, పెట్లో డిన్నర్. అంటే అన్నయ్యకి ఎక్కువ గారం చేసేవాళ్ళు మీకు? ఓకే, ఆయన వెళ్ళిపోవడే ముందు మీరు 9th క్లాస్, అన్నయ్య ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఐ థింక్. మీరు 8th ఫస్ట్ ఇయర్, ఎట్లా మీకు ఆ సిచ్యువేషన్ అసలు మీకు ఏమనిపించింది? లాస్ నుంచి కానివ్వండి, అండ్ ప్లస్ వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వైపు కాన్సన్ట్రేట్ చేయడం కష్టమైపోయింది, పర్సనల్ లైఫ్ వైపు ఇది చేయడం కష్టమైపోయింది. బట్ స్లోలీ స్టార్టెడ్ ఓపెన్ అప్ వి స్టార్టెడ్ యాక్సెప్టింగ్ ద ఫ్యాక్ట్. ఫైనాన్షియల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయి? ఫైనాన్షియల్ సీన్ డౌన్ సో ఫైనాన్షియల్ మనీ వాజ్ నెవర్ అన్ ఇష్యూ ఫర్ అస్. కావాలంటే వచ్చేస్తుంది, పోమంటే పోతుంది, ఇట్స్ నెవర్ అన్ ఇష్యూ. ఇండస్ట్రీ సపోర్ట్ ఎలా ఉంది మీకు ఆ టైంలో? నెక్స్ట్ కానీ అలాగే మీకు అమ్మగారు కానీ నాన్నగారు కానీ చాలా కష్టపడి వచ్చారు ఇండస్ట్రీలో, మీకు దానికి కొంచెం ఇంకా ఈజీ అయింది? చాలా ఈజీ అయింది. సెకండ్ సినిమా నుంచి వీ హ్యావ్ టు వర్క్ అండ్ హార్డ్, ఎందుకంటే వాళ్ళ ఇద్దరు పేరు కాపాడాలి, సో దానికి తగ్గట్టు మేము వర్క్ చేస్తేనే కాపాడాలి. అండ్ డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా మీకు? ఇది ప్రస్తుతానికి ఏం లేదు. అంటే మేము ఓన్లీ హీరోగా చూడొచ్చా లేదంటే విలన్ గా కూడా చూడొచ్చా? చూడొచ్చు. ఏ క్యారెక్టర్ ఓకే. నాన్నగారు మూవీస్ లో మీకు బాగా ఇష్టమైన భద్రాచలం? ఎలా ఉండేది మీ బాండింగ్ అయితే చిన్నప్పుడు షూటింగ్స్ నుంచి వచ్చాక? మామూలు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా, మోర్ దెన్ ఫాదర్ అండ్ సన్ కాకుండా చాలా ప్యాంపర్డ్ ఆయన. అంటే మా ఫాదర్ జనరేషన్లో ఆయన వన్ ఆఫ్ ద మోస్ట్, అంటే ఎక్కువ సినిమాలు ఉండి బిజీగా ఉండే ఆర్టిస్ట్. ఫ్యామిలీకి అటు ఇండస్ట్రీకి ఎట్లా? ఎప్పుడు ప్రతిరోజు 1 to 1 ఓకే. ఆయన మూవీస్ లో రీమేక్ చేయాలంటే ఏ సెలెక్ట్ చేయాలి? ఏం పాడు చేయ తెలుసుకోవాలి ఆయన సినిమాలు ఆయన. అలాగే మగధీరాల విషయానికి వచ్చేస్తే ఆయనకు ఒక మంచి పేరు తీసుకొచ్చిన మూవీ అది షేర్ ఖాన్ అనే క్యారెక్టర్. చిన్న డైలాగ్ అని చెప్తాను, మీ నోటం నుంచి ఆయన డైలాగ్ వినాలని చెప్పరా? ఓకే, ఇంకా డైరెక్టర్ విషయం అయిపోయింది, మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయింది, ఇంకా సినిమాలు మేము ఇంకా ఏం చూడొచ్చు మీ నుంచి? మంచి ఎంటర్టైన్మెంట్ వచ్చింది మా సినిమాస్లో, అన్ని ఆస్పెక్ట్స్ కొంచెం కవర్ చేసి చేసాం మేము, ఒక మంచి స్టోరీతో వస్తున్నాము. సో ఎస్ ఎస్ ఒక మీరు పెట్టే 150-250కి న్యాయం చేస్తానని నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీకు? వింటున్నారు.
ఓకే ఫస్ట్ డే మూవీ ఎవరితో చూడబోతున్నారు ఫ్యామిలీ? ఓకే, అలాగే మీ ఫ్రెండ్స్లో మీకు బాగా సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ ఉన్నారు? అంటే ఫ్యామిలీ నుంచి వచ్చే రివ్యూ వేరు ఉంటుంది, ఫ్రెండ్స్ నుంచి జెన్యున్ సో వాళ్ళ రివ్యూ ఎన్ని మంత్స్ తీసుకున్న యాక్టింగ్ కోర్స్ మీరు ఎక్కడ తీసుకున్నారు? తేజ గారు మన బాహుబలిలో ట్రాన్స్లేటర్ రోల్ చేశారు, నంది అవార్డు కూడా. ఓకే, సో ఆయన దగ్గర ఆయన మొత్తం నా బౌండరీస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి సీన్స్ ఐడియాస్ ఎలా చేయాలి అని చెప్పి అవన్నీ హెల్ప్ చేస్తున్నారు. అంటే హీరోయిన్తో చేసేటప్పుడు ఏమైనా సిగ్గుపడతా అలాంటివి ఏమి చేశారు ఫస్ట్ మూవీలో? సినిమా కదా చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఫేస్ చేసి ఫస్ట్ డైలాగ్ ఏమైనా గుర్తుందా మీకు? మీరు ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు? హోమ్ బయటకి ఎక్కడికి వెళ్ళరా? వెళ్తాను కానీ ఇంట్లోనే ఎక్కువ. ఓకే, ఇంట్లో మరి మీకు టైం పాస్ ఏంటి? టీవీ, కుక్క, డాగ్స్. డాగ్స్ అంటే ఇష్టం? ఓకే, సో నాకు ఐ హావ్ అ డాగ్ కాల్డ్ హిల్డా, సో ఐ స్పెండ్ టైమ్ విత్ హర్ మోస్ట్ ఆఫ్ ది టైమ్. ఓకే, ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ టెంపర్? టెంపర్ మూవీ అంటే మీరు ఎన్టీఆర్ గారు ఫ్యాన్? నో, బట్ టెంపర్ అంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్ గారు ఫ్యాన్ అండి, టెంపర్ అంటే చాలా ఇష్టం నాకు. సినిమా దగ్గర 20-30 టైమ్స్ చూసాను వచ్చినప్పుడు, నేను కానీ అన్న కానీ మా ఫ్రెండ్స్ కూడా కానీ అందరు చూసుకో. చెప్పారు విషయం ఎన్టీఆర్ గారికి? లేదండి, కలవాలి అండి. నాకు ఆయనని ఆర్ఆర్ లుక్ బయట రిలీజ్ అయినాకే చూడాలని ఉంది, ఎందుకంటే ఆ సస్పెన్స్ నాకు కూడా, నా ఫ్యాన్స్లో నేను కూడా ఒకటి, సో అప్పుడే చూస్తాను నేను. ఎలా వెయిట్ చేసి? నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి ఆర్ఆర్ఆర్ గురించి ఎలా వెయిట్ చేస్తాను? మామూలుగా వెయిట్ చేయట్లేదండి. నేనైతే అసలు మొన్నే ఒక పోస్టర్ ఏదో వచ్చింది, అది ఫ్యాన్ వేయడం తెలవగానే చాలా ఫీల్ అయ్యాను. అబ్బా, వెయిటింగ్ సినిమా కోసం మామూలుగా వెయిటింగ్, ఎందుకంటే చరణ్ అన్న కానివ్వండి, ఎన్టీఆర్ అన్న కానివ్వండి, ఇద్దరు కాంబినేషన్ వస్తారు. కాంబినేషన్ రాజమౌళి గారి డైరెక్షన్ అమేజింగ్ అసలు. ఓకే, ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్తో వర్క్ చేయాలనుకుంటే ఏ డైరెక్టర్ని చూస్ చేసుకుంటారు? వర్క్ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలంటే నా రాజమౌళి గారితో చేయాలండి. ఇప్పుడు కాదు, బట్ వెన్ ఐమ్ రెడీ, ఎస్, ఆయనతో చేస్తే నేను కూడా చాలా నేర్చుకుంటాను సినిమాల గురించి. ఓకే, దెన్ ఫేవరెట్ మూవీ? టెంపర్. టెంపర్ మూవీ కలేజా? సారీ, కలేజా మూవీ. కలేజా కలేజం మూవీ ఎందుకు ఇష్టం? అసలు ఆ సినిమా నో అనడానికి ఏదైనా కారణాలు ఉన్నాయా? సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా భలే ఉంటుంది సినిమా. అంటే హిట్ అయిన సినిమా చెప్పడం వేరు, కలేజం మూవీ కొంచెం హిట్ అవ్వలేదు. హిట్ అవ్వలేదు, ఫ్లాప్ అయింది. బట్ నో, అది చాలా బాగుంటుంది సినిమా. ఐ లవ్ కలేజ. ఓకే, ఏమి ఇష్టం మీకు కలేజం మూవీలో? మహేష్ గారి యాటిట్యూడ్, ఆయన మ్యానరిజమ్, యాటిట్యూడ్, ఆ కామెడీ, ఆ కెమిస్ట్రీ అన్నీ భలే ఉంటాయి ఆ సినిమాలో. డైలాగ్స్ ఏది? త్రివిక్రమ్ గారి డైలాగ్స్ అసలు ఆల్ దట్ థింగ్ అసలు క్రేజీ అనిపించింది. ఓకే, అలాగే ఫేవరెట్ యాక్టర్ చెప్పేశారు ఎన్టీఆర్ గారు, ఇంకెవరు ఉన్నారు? అందరూ అండి, అల్లు అర్జున్ గారు, లోచన్ గారు కానివ్వండి, రామ్ చరణ్ గారు కానివ్వండి, మహేష్ గారు కానివ్వండి, ఎవ్రీ వన్ ఐ డూ వాచ్. మనోజ్ అన్న కూడా చాలా ఇష్టం నాకు, చిన్నప్పటి నుంచి మనోజ్ అన్న సినిమాలు అంటే చాలా ఇష్టం. మిస్టర్ పోర్టుగాడు, మిస్టర్ నోకియా, సో అవన్నీ ఆయన మ్యానరిజం ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారో ఆన్ స్క్రీన్ కూడా అలానే ఉంటారు చూసుకుంటారా? ఏది మిమ్మల్ని తమ్ముళ్ళు లాగా చూస్తాను? తమ్ముళ్ళు లాగా చూస్తున్నాను, ఎస్. ఓకే, ఫేవరెట్ యాక్టర్ చెప్పేది, ఫేవరెట్ యాక్ట్రెస్? శృతి హాసన్. శృతి హాసన్? శృతి హాసన్, ఎస్. ఎందుకు? వై నాట్? వై నాట్ అంటే ఏం చెప్పలేము. ఓ, బికాజ్ షీ ఇస్ డాన్స్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, లుక్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ షీ ఇస్ పర్ఫెక్ట్. ఓకే, ఈ హీరోయిన్తో చేయాలి అనుకుంటే ఎవరున్నారు మీ మైండ్లో? అంటే కొత్త హీరోయిన్ చేశారు ఆల్రెడీ చేశారు యా, ప్రస్తుతానికి నో అని సార్, బట్ హూఎవర్ ఇస్ టాలెంటెడ్, ఎస్, ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ దెం, బికాజ్ నేను కూడా వాళ్ళ నుంచి కొన్ని యాక్టింగ్ అవుట్పుట్స్ తీసుకోవచ్చు, నేను కూడా గ్రో అవ్వచ్చు అంటే లెక్క. సో ఎస్, హూఎవర్ ఇస్ టాలెంటెడ్. అనుష్క గారితో చేయాలి. అనుష్క గారితో తమ్ముడు రోల్ అయినా ఓకే, బట్ ఎస్, ఓకే, అనుష్క గారితో తమ్ముడు రోల్ చేస్తారంటున్నారు. నయనతార గారైనా, అనుష్క గారు, వాళ్ళిద్దరు ఎవరు?
బికాజ్ ఆ పర్ఫార్మెన్సెస్ ఇద్దరి పీక్స్ లో ఉంటాయి. సో మేము కూడా చాలా నేర్చుకోవచ్చు వాళ్ళ. ఓకే, ఫేవరెట్ ఫుడ్? బిర్యానీ, చైనీస్, ఇటాలియన్. చికెన్ చికెన్ ఫేవరెట్. ఓకే, ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్? ప్రస్తుతానికి నథింగ్ బట్ ఐ హాలిడే డెస్టినేషన్ సంథింగ్ విత్ ద బీచ్. బీచ్. ఓకే, మీ ఇన్స్పిరేషన్ ఎవరు? డాడీ. డాడీ. ఓకే, మోస్ట్ హారిబుల్ సిచ్యువేషన్ మీ లైఫ్లో? కోఆర్డినేటర్ దగ్గర దొరికిపోవడం. ఎలా దొరికిపోయారు? ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేశాను. ఓకే, అది ఒకటే దొరికిపోవడం. ఓకే, మోస్ట్ హారిబుల్ అది. ఓకే, మోస్ట్ మెమరబుల్ మూమెంట్ లైఫ్లో? డాడీ పక్కన స్క్రీన్ ప్లే షేర్ చేసుకోండి. ఓకే ఓకే. ఫేవరెట్ కొటేషన్ ఏమన్నా ఉందా మీకు? వర్క్ హార్డ్ స్టే హంబుల్. ఓకే, ఎవరికి తెలియని మీ నెగటివ్స్? నెగటివ్స్ పెద్దగా లేదండి. దిస్ నథింగ్ ఓపెన్ బుక్ అంటే నన్ను గట్టి గట్టి గెలిగితే కానీ బయటికి రావు. ఓకే ఓకే, వెరీ కామన్ చిల్డ్. ఓకే ఓకే, లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయి మీ లైఫ్లో? లవ్ స్టోరీస్ ప్రతి ఒక్క లైఫ్లో ఉంటాయి. ఉంటాయి. మీ చైల్డ్హుడ్ లవ్ స్టోరీ? చైల్డ్హుడ్లో నాకు ఉండే బట్ నో నన్ను గట్టి ఫస్ట్ లవ్ ఏమన్నా ఉందా? ఎప్పుడో ఒక జమానా టైం అయిపోయింది. ఓకే, యాక్ట్రెస్ క్రష్? యాక్ట్రెస్ ఆర్ యాక్ట్రెస్ క్రష్? శృతి హాసన్. శృతి హాసన్ గారు. ఓకే, శృతి హాసన్. శృతి హాసన్, శ్రీహరన్ గారు, ఆల్ దీస్ పీపుల్. స్పోర్ట్స్ బాగా ఆడతారు? ఐ ప్లే క్రికెట్. క్రికెట్? సో దాని వరల్డ్ కప్ గురించి మాట్లాడుకుందాం, మనకి ఎంత వరకు ఛాన్స్ ఉంది? ఐపీఎల్ అంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్. వరల్డ్ కప్ బట్ ఎస్, ఐ థింక్ ఇండియా ఇస్ గోయింగ్ టు విన్. ఓకే, మీ ఫేవరెట్ క్రికెటర్? రైనా. రైనా, సురేష్ రైనా. ఓకే, అంటే మీ ధోని? ధోని అండ్ రైనా. చెన్నై టీమ్. చెన్నై టీమ్. చెన్నై. ఓకే, డిస్క్రైబ్ శ్రీహరి గారు ఇన్ టూ వర్డ్స్? రాయల్ అండ్ హంబుల్. రాయల్ అండ్ హంబుల్. ఓకే, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్కువ యూజ్ చేస్తారు? స్నాప్చాట్. స్నాప్చాట్. మై పర్సనల్ స్నాప్చాట్. ఓకే, మీకు ఏమైనా క్రేజీ రూమర్ ఏమైనా ఉందా మీరు మీ మీద? మీద క్రేజీ రూమర్ ఏమండి, ఇప్పుడు దాకా వెళ్ళాను అన్ని రూమర్స్ అయింటున్నాను నేను, బట్ నథింగ్ క్రేజీ. ఒకటే ఉంది, మాతో షేర్ చేసుకుంటారు? నథింగ్ ఇన్ మై మైండ్ రైట్ నౌ, బట్ దేర్ ఆర్ సమ్ యూ. ఓకే, దెన్ హూ ఇస్ యువర్ బద్మాష్ ఫ్రెండ్? నాట్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ బద్మాష్. ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ బద్మాష్. ఓకే ఓకే, వన్ ఆర్ టూ సెంటెన్స్, వాట్ ఈస్ రాజ్దూత్ ఫర్ యూ? My baby steps and yes, Andy, my baby first step of progress, yes. And it's something which I put all my heart in. Okay, one secret that nobody knows. ఇప్పుడు వరకు ఎవ్వరితో షేర్ చేసుకొని థంబ్నైల్ పాయింట్ అని ఉంటుంది కదా, ఎవ్వరికి తెలియదు, no one knows. మా దగ్గరే రివీల్ చేస్తున్నారు. I don't know how to drive a car. Car driving తెలియదు? No, and it automatic also manual తెలియదు. Okay. ఇప్పుడు డ్రైవింగ్ చేయలేదు మీరు కార్ డ్రైవ్? అప్పుడు అండి, బోర్ కొట్టినప్పుడు చేస్తుంటారు. అంటే మీకు ఇంట్రెస్ట్ లేదా కార్ డ్రైవింగ్స్ మీద? అసలు అసలు ఇప్పుడు ఫ్రంట్ సీట్ లోనే కూర్చొని రిలాక్స్ అయిపోయి ఆరామ్ సే వెళ్ళడం. ఓకే, వన్ క్వాలిటీ దట్ యు వాంట్ టు స్టీల్ ఫ్రమ్ ఎనీ అదర్ ఫిల్మ్ పర్సనాలిటీస్? పేరు చెప్తే నేను పేరు చెప్పొద్దు, ఆ క్వాలిటీ చెప్పండి. సో మీరు పేరు చెప్తే నేను క్వాలిటీ చెప్తాను. పేరు చెప్తే క్వాలిటీ చెప్తారు. ఓకే, చిరంజీవి గారు? గ్రేస్. నాగార్జున గారు? స్టైల్. స్టైల్. ఓకే, వెంకటేష్ గారు? పాజిటివ్ వైబ్స్. పాజిటివ్ వైబ్స్. నేను రాగానే ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ వచ్చేస్తారు. ఓకే, వెరీ నైస్. బాలయ్య బాబు గారు? ఎనర్జీ. ఎనర్జీ. పవన్ కళ్యాణ్ గారు? పవర్. పవర్. ఓకే, మహేష్ బాబు గారు? లుక్స్. లుక్స్. జూనియర్ ఎన్టీఆర్? డ్యాన్స్, యాక్టింగ్. డ్యాన్స్, యాక్టింగ్. ఓకే, రామ్ చరణ్ గారు? లుక్స్, గ్రేస్, ఎనర్జీ, యాక్టింగ్. యాక్టింగ్. ఓకే, అల్లు అర్జున్? డ్యాన్స్, డ్యాన్స్, స్టైల్. విజయ్ దేవరకొండ? యాటిట్యూడ్. రానా గారు? హైట్. హైట్. ఆల్రెడీ ఉన్నారు కదన్న మీరు హైట్. ఇంకా ఆయనంత హైట్ రావాలి. ఓకే, నాని గారు? న్యాచురల్. న్యాచురల్. అంటే మీరు చిన్నప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు చాలా బబ్లీగా
ఉండేవాళ్ళు, మరి జిమ్ కి వెళ్ళి ఎలాంటి వర్కౌట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో దగ్గర 6 ఇయర్స్ అయింది వర్కౌట్ స్టార్ట్ చేసిన. ఐ వాజ్ ఇన్ 9th క్లాస్ వి స్టార్టెడ్ వర్కౌట్. సో అప్పటి నుంచి ఒక రెగ్యులర్ టోర్నమెంట్. ఓకే, ఫైనల్ గా మూవీ గురించి, మేము ఎందుకు చూడాలి మూవీ? సో ఈ సినిమా రాజ్దూత్ అండి జులై 12th రోజు వచ్చేస్తుంది. జులై 12th, 3 మోర్ డేస్. మీరు పోస్ట్ చేస్తే 2 మోర్ డేస్. చాలా కొత్తగా ఉంటుంది అండి సినిమా, కమర్షియలే కానీ ఇట్స్ సంథింగ్ వెరీ న్యూ, కంప్లీట్లీ డిఫరెంట్ జానర్ అనమాట. సో మీకు త్రూఅవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఆల్మోస్ట్ త్రూఅవుట్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ మీకు. నవ్విస్తామని ఆశిస్తున్నాను, బట్ టు హ్యావ్ అ గుడ్ టైమ్ యూ గైస్ కెన్ గో వాచ్ అవర్ ఫిల్మ్. అండ్ ఐ డోంట్ వాంట్ టు బ్లాబర్ మోర్ అబౌట్ ఇట్ బికాజ్ ఐ హవ్ సీన్ ద ఫిల్మ్, ఐ లైక్డ్ ఇట్. సో ఐ యామ్ హోపింగ్ యూ గైస్ స్టోరీ గురించి నాకు 2 లైన్స్ రివీల్ చేస్తారా? ఆ నో రివీల్ చేయరు, చూడాల్సిందే. రాజ్దూత్ అనే బైక్ నాకు సంబంధం ఏంటి, అసలు ఎందుకు నాకు ఎందుకు అంత చిప్పలు పడుతున్నాను, అది ఎందుకు నా లైఫ్ లో అంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందో చూడాలంటే యూ హావ్ టు వాచ్ 12th.